ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉదయగిరిలో సేవ్ జర్నలిజం డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు నిరసిస్తూ ఉదయగిరి నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు సోదరులు గాంధీజీ చిత్రపటానికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు సేవ్ జర్నలిజం అనే కార్యక్రమం యూనియన్ తరఫున నిర్వహించబడుతుంది. అందులో భాగంగానే నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఏపీయూడబ్ల్యూజే నియోజకవర్గ స్థాయిలో ఉన్న మిత్రులందరూ, జర్నలిస్టు మిత్రులందరూ గాంధీ గారి చిత్రపటానికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. జర్నలిస్టుల మీద దాడులు ఎక్కువైపోయాయి, జర్నలిజం ప్రైవేట్ జర్నలిజం ఎక్కువైపోయింది, కార్పొరేట్ సంస్థలు ఎంటర్ అయిపోయినప్పటి నుంచి జర్నలిజం వ్యాపార పరంగా మలుచుకోవడం వస్తూ ఉంది. కాబట్టి జర్నలిజాన్ని సేవ్ చేసుకుంటేనే ప్రజాస్వామ్యాన్ని సేవ్ చేయగలం. రాజ్యాంగంలో జర్నలిజాన్ని ఫోర్త్ ఎస్టేట్గా మనోళ్ళు ప్రస్తావించారు. నా ఒక బిల్డింగ్ నిలబడడానికి 4 పిల్లలు ఎంత అవసరమో, ప్రజాస్వామ్య వ్యవస్థకు 4 పిల్లల జర్నలిజం ఈరోజు పక్కదారి పడుతుందన్న ఉవాచ అన్ని చోట్ల ఉంది. జర్నలిస్టుకు ఉన్నటువంటి స్వాతంత్రాన్ని అంటే అక్షరానికి ఈరోజు సంకీళ్ళేసే పరిస్థితి నెలకొంది. అక్రమ కేసులు పెట్టడం, యథార్థాలు రాత్రి కొట్టడం, దాడులు, భౌతిక దాడులు పాల్పడడం లాంటివి జరుగుతున్నాయి. వీటన్నింటి అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. జర్నలిజాన్ని సేవ్ జర్నలిజం సేవ్ ఇండియా ఖచ్చితంగా చెప్పాలంటే, ఏ రోజైతే పత్రికా స్వేచ్ఛ హరించబడుతుందో ఆ రోజు ప్రజాస్వామ్యం హత్య చేయబడుతుందని చెప్పారు మా గాంధీ గారు. ఆయన బాటలో పయనిస్తూ ఈరోజు అహింసకు మారుపేరుగా గాంధీ జయంతిని జరుపుకుంటాం. ఈ హింసాత్మక దాడుల్ని అరికట్టాలని అహింసా నినాదాన్ని బోధించిన మహాత్ముడికి జర్నలిస్టు మిత్రులను కలిసి వినతి పత్రం సమర్పించాం.